అధికారులు బాగా స్పందించారు. ఇవ్వాల్సిన సహాయం, చేయాల్సిన సహాయం అంతా కూడా దాదాపుగా 99% వరకు కూడా బాగా చేశారు. ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో ఎక్కడైనా మిగిలిపోయిన పరిస్థితి ఎక్కడైనా ఉంటే మేము ఈ గ్రామ సచివాలయాలలో సోషల్ ఆడిట్ పెట్టడం జరిగింది. సోషల్ ఆడిట్లో ఎవరైనా కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళకి జరిగిన మంచి కూడా ఒకసారి చూసుకుని ఎవరికైనా కూడా జరగాల్సింది ఏదైనా జరగలేదు అని చెప్పి ఏదైనా అనిపిస్తే వెంటనే ఆ గ్రామ సచివాలయాలలో కంప్లైంట్ మీరు కనుక ఇస్తే వెరిఫికేషన్ చేసి ఒకవేళ పొరపాటున ఏదైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా కాంపెన్సేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి అందరికీ కూడా తెలియచెప్పడం జరుగుతుంది. కాబట్టి సోషల్ ఆడిట్కి సంబంధించి ఇప్పటికే గ్రామ సచివాలయాలకు సచివాలయాలలో లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో ఏకంగా దాదాపుగా 293 ఇళ్లకు సంబంధించి పూర్తిగా ఇల్లే కొట్టుకుని పోయిన పరిస్థితులు ఇవన్నీ కూడా చూడటం కూడా జరిగింది. అందరికీ కూడా ఇంకా ఈ ప్రాంతంలో కాకుండా ఇంకా ఎత్తైన ప్రాంతంలో ఇంకా గుట్ట మీద అందరికీ కూడా 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించమని చెప్పి కూడా చెప్పారు. అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వమే తీసుకుని మీ అందరికీ కూడా ఇల్లు కట్టిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొకటి ఏమిటి అని అంటే కూడా ఇక్కడ పూర్తిగా రిజర్వ్ సాయం కూడా పూర్తిగా నీరు కారిన పరిస్థితి, పొలాల్లోకి ఇసుక మెట్టలు వచ్చేసిన పరిస్థితి, కొన్ని పొలాలు అయితే పూర్తిగా సాయిల్ ఎరోషన్ వల్ల నీళ్లు భూమిని తీసివేసిన పరిస్థితులు అవన్నీ కూడా జరిగినాయి. వీటికి సంబంధించినంత వరకు కూడా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. సోషల్ ఆడిట్ కోసం ఎన్యూమరేషన్ అయిన వెంటనే సోషల్ ఆడిట్ కోసం కూడా గ్రామ సచివాలయాలలో అది కూడా పెట్టడం జరుగుతుంది. ఆ లిస్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఇసుక పొలాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. ఆ ప్రతి ఒక్కరికి కూడా హెక్టార్కు 12,500 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఆ ఇసుకను తీసుకునే దానికోసం కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా లిస్ట్ డిస్ప్లే చేస్తారు సచివాలయంలో. ఏ ఒక్కరికైనా ఎవరికైనా మిస్ అయిపోయి ఉంటే ఆ మిస్ అయిపోతే పొరపాటున కూడా మళ్ళీ అప్లై చేసుకోండి, ఏదైనా వెరిఫికేషన్ చేసి వాళ్ళని కూడా పొరపాటున మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేస్తారు. ఇది ఒకటే కాకుండా ఈ క్రాప్ వల్ల ఈ క్రాప్ నమోదు చేసుకొని ఉన్నారు కాబట్టి ఈ క్రాప్ నమోదు చేసుకొని ఉన్న వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయా వాళ్ళ పేరు మీద భూములు లేవా అనేది చూడకుండా ఈ క్రాప్ అనేది ఎవరి పేరు మీద జరిగింది, ఈ క్రాప్ అనే దాంతో మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎక్కడెక్కడ వేశారు, ఏ పంట వేశారు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ అనేది ఇస్తాం. ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేశారు మాకు ల్యాండ్ టైటిల్స్ లేవు, మాకు ల్యాండ్ భూ హక్కులు మా దగ్గరికి లేవు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేమే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం ఇక్కడ అది కూడా చెప్పారు కాబట్టి ఈ క్రాప్ డేటా ఆధారంగా వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు పనులు చేసుకునే పరిస్థితులు లేము, మాకు ఏదైనా మీరు చెయ్యాలి ఆసరా అందించినందుకు చాలా సంతోషము, అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మాకు పనులు కూడా ఉండని పరిస్థితి కాబట్టి ఏదో ఒకటి మీరు ఆలోచన చెయ్యాలి, అంతా కూడా నష్టపోయిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అని కూడా అన్నారు. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకందరికీ కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను, అది ఏమిటి అనేది ఆలోచన చేసి ఖచ్చితంగా అది కూడా మంచి చేస్తాను. అది కాక ఈ ప్రాంతంలో ఉన్న
మొత్తం అన్ని 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 గ్రామాలకు సంబంధించి కూడా వ్యవసాయ పనులు కూడా ఇబ్బందికర పరిస్థితులకు వచ్చాయి కాబట్టి బన్స్ అన్నీ కూడా రిజర్వాయర్స్ అన్నీ కూడా తెగిపోయాయి కాబట్టి వ్యవసాయ పనులు అన్నీ కూడా క్వశ్చన్ మార్క్ ఇబ్బందికర పరిస్థితులకు వచ్చాయి కాబట్టి ఉపాధి హామీ పనులను ఇక్కడ వేరే రూపకంలో క్రియేట్ చేసి రేపటి నుంచే ఇక్కడ పనులు చూపించమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాక ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఆ చదువుకున్న పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్పెషలీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాంపుల్లో వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. కొంతమందికి ఉన్న ఆటోలు ఎగిరిపోయినాయి, కొంతమందికి ఉన్న టూ వీలర్ బైక్లు కూడా ఎగిరిపోయినాయి, వరదలో పోయినాయి అని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి అన్యాయానికి గురైన ఇటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి లెక్కలు చూడమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వెహికల్స్కి సంబంధించిన నెంబర్లు ఏదైనా ఉంటే ఆ నెంబర్లను ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. వా నెంబర్స్ ఆధారంగా వాళ్ళకు కూడా ఏదైనా చేస్తాము. అదే కాకుండా ఇక్కడ జాబ్ మీద కూడా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు చూపించే కార్యక్రమం కూడా